కొంతకాలంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చితుండడంతో పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు కూడా మృత్యువాత పడ్డారు ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సినీ జర్నలిస్టు నటుడు టిఎన్ఆర్ తుమ్మల నరసింహారెడ్డి కరోనా కారణంగా మృతి చెందిండు ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది టిఎన్ఆర్ మరణంపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు సంతాపం తెలిపారు ఫ్రెండ్స్ మనందరం కూడా టిఎన్ఆర్ గారి ఆత్మ శాంతించాలని దేవుణ్ణి కోరుకుందాం కరోనా కారణంగా ఇప్పటికే షూటింగ్స్ అన్ని వాయిదా వేసిన పలువురు సినీ నటులు మహమ్మారి బారిన పడుతుండటం సినీ లోకంలో కంగారు పుట్టిస్తుంది రీసెంట్ గా అల్లు అర్జున్ కోవిడ్ బారిన పడగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరోనా సోకింది ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపిండు ఎన్టీఆర్ గారు నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను నేను నా ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారంటైన్ ను అయ్యాం డాక్టర్ల సూచనల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నాం గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళందరూ కరోనా టెస్ట్ చేయించుకోండి సేఫ్గా ఉండండి అంటూ ఎన్టీఆర్ ట్విట్ పెట్టిండు ఈ ట్విట్ చూసి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిద్దాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ కిలాడీ ఈ సినిమాకు భారీ ఓటీటీ ఆఫర్ వచ్చిందట మరి అది ఒప్పుకున్నారా లేదా అనేది అలాగే అప్కమింగ్ మూవీల ఓటీటీ రిలీజ్ గురించి తెలుసుకుందాం ముందుగా కిలాడి విషయానికి వస్తే ఒక హీరో సినిమా హిట్ అయిందంటే ఆ తర్వాత వచ్చే సినిమాల బిజినెస్ పూర్తిగా మారిపోతుంటుంది రేట్లు ఓ రేంజ్ లో పలుకుతుంటాయి ఆ హీరో సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ ఓటీటీ సంస్థలు పోటీ పడుతుంటారు ఇప్పుడు రవితేజ నటించిన తాజా చిత్రం కిలాడికి అదే జరుగుతున్నట్లు ట్రెడ్ వర్గాలలో వినిపిస్తుంది మాస్ మహారాజా రవితేజ డ్యూయల్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న కిలాడి సినిమాకు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది వర్ష ప్లాప్ లో ఉన్న రవితేజ సినిమా అంటే ఓ టైంలో అందరూ భయపడిపోయారు ఇంకా ఆయన టైం అయిపోయిందని ప్రక్కకు వెళ్లిపోయారు కానీ మొన్న సంక్రాంతికి వచ్చిన రవితేజ క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిండు దాంతో కిలాడి మీద భారీ ఎక్స్పెక్టేషన్ నెలకొన్నాయి ఈ కారణంగానే అమెజాన్ వారు దాదాపు నలభై ఐదు కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు కిలాడి సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది దానికి కరోనా సెకండ్ వేవ్ కారణమని అంటున్నారు ఈ సినిమాకి సంబంధించిన ఇరవై ఐదు రోజుల షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేస్తే కరోనా ఆంక్షలతో సగం షూటింగ్ అయ్యాక చిత్ర టీం ఇండియాకు తిరిగి వచ్చేసారట అయితే ఆ పదిహేను రోజులు జరిగిన షూటింగ్ కూడా సంతృప్తికరంగా మేకర్స్ కి అనిపించకపోవడంతో మొత్తం షెడ్యూల్ మళ్లీ ప్లాన్ చేసి రీషూట్ చేయాలని భావిస్తున్నారట కొత్త షెడ్యూల్ కోసం మళ్లీ బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో దాదాపు పది కోట్ల వరకు బడ్జెట్ పెరిగిందని చెప్పుకుంటున్నారు అమెజాన్ వారు ఇచ్చిన నలభై ఐదు కోట్ల ఆఫర్ ని చిత్ర యూనిట్ నిరాకరించినట్లు సమాచారం ఎందుకంటే రవితేజకు బయట మాస్ ఆడియన్స్ నుంచి ఫాలోయింగ్ భీకరంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమాను ఆలస్యమైన థియేటర్లలోనే విడుదల చేయాలని చూస్తున్నట్లు అందుకే ఓటీటీ ఆఫర్లు రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి మనం కూడా థియేటర్ రిలీజ్ కోసం వేచి చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరిన్ని వస్తుంటాయి నా ఛానల్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం అప్కమింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ హీరోగా నటించిన రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల కానున్నాయి వీటిలో ఒకటి గత నెలలో విడుదలైన కర్ణన్ చిత్రం కాగా మరొకటి జగమే తందిరం ఈ రెండు చిత్రాలు కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటీటీలో విడుదల కానున్నాయి నిజానికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రపంచ థియేటర్లో విడుదలైన కర్ణన్ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది అయితే ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజు నుంచే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక ఆంక్షలు తీసుకొచ్చింది ఆ తర్వాత థియేటర్లను మూసివేశారు ఈ నేపథ్యంలో కర్ణన్ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించారు కర్ణన్ మూవీ మే పద్నాలుగు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అదే విధంగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన జగమే తందిరం కూడా ఓటీటీలను విడుదల చేసేందుకు నిర్మాత నిర్ణయించి అన్ని రకాల చర్చలు ముగించారు ఫలితంగా జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది ఈ చిత్రం ఏకంగా పదిహేడు భాషల్లో విడుదల కానుండటం ఓ ప్రత్యేకత ఈ చిత్రంలో హీరో ధనుష్ తొలిసారి డాన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్న సినిమా బండి కూడా నెట్ఫ్లిక్స్ లో మే పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ఇక మరో కామెడీ సినిమా బట్టల రామస్వామి బయోపిక్ ఈ సినిమా కూడా మే పద్నాలుగున జీ ఫైవ్ లో విడుదల కాబోతుంది రానా దగ్గుపాటి నటించిన అరణ్య మూవీ కూడా మే పద్నాలుగున జీ ఫైవ్ లో రాబోతుందని తెలుస్తుంది మే పద్నాలుగున బట్టల రామస్వామి బయోపిక్ అరణ్య ఈ రెండు సినిమాలు జీ ఫైవ్ వాళ్ళు విడుదల చేస్తారా అనేది చూడాల్సిందే మే పద్నాలుగున రాబోతున్న మరో సినిమా విజయ్ సేతుపతి నటించిన విజయ్ సేతుపతి మూవీ ఈ మూవీ పద్నాలుగు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది హీరో నితిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగే మూవీ మే ఇరవై ఒకటిన విడుదల కాబోతుందని తెలుస్తుంది ఇక ప్రదీప్ నటించిన ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విశాల్ నటించిన చక్ర మూవీ మరియు మంచు విష్ణు కాజల్ అక్కా తమ్ముళ్ళుగా నటించిన మోసగాళ్లు సినిమా ఈ మూడు సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చిన్న క్లూ కూడా రావటం లేదు బయటికి నా అంచనా ప్రకారం ఈ మూడు సినిమాలు జూన్లో రావచ్చు ఎందుకంటే మే నెలలో చాలా వరకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఉన్నాయి కాబట్టి సో ఈ మూడు సినిమాలు జూన్లో వస్తాయా అనేది మనం చూడాలి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో ఉంచండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మనమందరం ఇంట్లోనే ఉందాం సేఫ్ గా ఉందాం కరోనాని చేయిద్దాం మరో వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మూవీస్ బ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్